Hi everyone, welcome to S&T channel. So friends, ఈ వీడియోలో నేను సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్ 2018 గురించి మాట్లాడబోతున్నాను. సో రీసెంట్ గా నేను ఆ ఈవెంట్ కి వెళ్ళొచ్చాను. సో అది మీ అందరికి తెలుసు. సో ముందుగా మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్స్, ఎందుకంటే మీ వల్లే ఈ రోజు నేను దానికి ఈవెంట్ అనేది వెళ్ళడం జరిగింది. సో మీరు ఎప్పుడు ఇటువంటి సపోర్ట్ అనేది ఇస్తూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మన ఛానల్ అనేది ఇంకా మంచిగా డెవలప్ అనేది చేసుకుంటూ ఉన్నాము. సో ఇదంతా మీ వల్లే సాధ్యం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మనం ఈవెంట్ గురించి మాట్లాడదాము. సో నీ ఈవెంట్ అనేది వెళ్ళడం జరిగింది. సో వెళ్లే ముందు నేనేమనుకున్నాను అంటే ఒక బ్లాగ్ వీడియో అనేది చేద్దాం అనుకున్నాను. సో దానికోసం కొన్ని క్లిప్స్ అనేవి రికార్డ్ చేయడం జరిగింది. సో ఆ క్లిప్స్ అనేవి మీకు ప్లే అవుతాయి. ఒకసారి ఆ క్లిప్స్ అనేవి మీరు ఒకసారి చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్ కి వచ్చాను నేను విజయవాడ. సో ప్రెసెంట్ ఇక్కడ నేను విజయవాడలో ఉన్నాను. సో రేపు మార్నింగ్ మనకి సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్ అయితే జరుగుతుంది. సో మీకు ఆ ఈవెంట్ ని ఒక వీలాగ్ లా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఈ సమ్మిట్ కి స్టార్ట్ అయ్యాము. సో మరి కొద్దిసేపట్లో మనం సోషల్ మీడియా సమ్మిట్కి వెళ్ళబోతున్నాము. సో హీ ఈజ్ యశ్వంత్. సో మన ఎస్ఎండి ఛానల్కి ఎడిటర్ అనమాట, మన వీడియోస్ అన్ని ఎడిట్ చేస్తూ ఉంటాడు. సో కాసేపట్లో మనం సమ్మిట్కి వెళ్ళబోతున్నాము. సో అక్కడికి వెళ్ళి ఎలా ఉండబోతుందో అన్ని మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ముందుగా నేను ఈవెంట్ గురించి మాట్లాడతాను. సో ఈవెంట్ అనేది ఎంట్రోగానే నేను రిజిస్ట్రేషన్ అనేది ఫిల్అప్ చేసుకున్నాను. సో వన్స్ రిజిస్ట్రేషన్ అనేది ఫిల్అప్ అయిపోగానే మనకి వాళ్ళకి బ్యాగ్ అనేది ఇచ్చారు. సో దాని మీద మనకి ఎస్ఎంఎస్ఏ అని ఉంటుంది, అంటే సోషల్ మీడియా సబ్మిట్ అవార్డ్స్ 2018 అని. అండ్ నెక్స్ట్ మనకి అందులో ఒక పెన్ అండ్ ఒక బుక్ ఉంటుంది, దాంతోపాటు మన ఐడి అనేది ఉంటుంది. సో దాని మీద మనం పెన్ తో మన నేమ్ అనేది రాసుకుంటాము. సో మనం లోపలకనేది ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నేను ఎర్లీగా ఎంటర్ అయ్యాను. సో ఎవరు ఇంకా ఎంటర్ అవ్వలేదు. సో ఎర్లీగా ఎంటర్ అవ్వడం వల్ల ఫస్ట్ నాకు ఒక రోబో అనేది కనిపించింది. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఈ రోబో అనమాట. సో ఆ రోబో పేరేంటంటే మిత్ర. సో మిత్ర అనేది మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు లాంచ్ అనేది చేశారు. సో ఇది హ్యూమనాయిడ్ రోబో. సో ఈ రోబో మన కోసం చాలా వర్క్స్ అనేవి చేసి పెడుతుంది. ఇది మాట్లాడుతుంది యాజ్ వెల్ యాజ్ అది నడుస్తుంది. అండ్ నెక్స్ట్ దాంట్లో కొన్ని ప్రోగ్రామింగ్స్ అనేవి చేయడం జరిగింది. సో అది మనల్ని ఎంటర్టైన్ అనేది చేస్తుంది, దాంతోపాటే చాలా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోగలుగుతుంది. అండ్ నెక్స్ట్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయగలదు, లైక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి చేయగలదు. అండ్ మీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో దాని గురించి ఈవెంట్ లో మనకి క్లియర్ గా చెప్పారు. సో ఈ ఈవెంట్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఎడిటింగ్ అనేది అయిన తర్వాత మీకు వాళ్ళు అమరావతి ఛానల్ లో గానీ విజయవాడకు సంబంధించిన ఛానల్స్ లో మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తారు. సో అక్కడ మీరు ఫుల్ వీడియో అనేది అక్కడ చూడొచ్చు ఆ సమ్మిట్ లో. అండ్ నెక్స్ట్ నేను సమ్మిట్ లో అబ్జర్వేషన్ కొన్ని కీ పాయింట్స్ అనేవి చెప్పాలనుకుంటున్నాను. సో మెయిన్ గా ప్రతి ఒక్కరు వాళ్ళకి 10 నుంచి 15 మినిట్స్ టైం మాత్రమే ఇచ్చారు స్పీచ్ కి. సో మనకి చాలా మంది స్పీచ్ చెప్పినా కూడా వాళ్ళకి 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. సో మనకి స్పీచెస్ అనేవి ఎక్కడ బోర్ అనేది అనిపించలేదు. సో మీరు ఈవెంట్ అనేది ఫుల్ గా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ అందులో ప్రతి ఒక్కరు చెప్పిన మెయిన్ కీ పాయింట్ ఏంటంటే మనం సోషల్ మీడియా అనేది చాలా యూస్ఫుల్ గా యూజ్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఒకటే పాయింట్ అన్నారు. దాంట్లో మనకి పాజిటివ్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో మనం ఎక్కువగా సోషల్ మీడియా అనేది పబ్లిక్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని నెగిటివ్ సైడ్ అనేది వెళ్లకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా మనం సోషల్ మీడియాలో కనుక మంచిగా యూజ్ చేసుకోగలిగితే మన కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. సో అదే విధంగా మనకి ఈ ఈవెంట్ లో ఒక పాయింట్ అనేది రేస్ చేయడం జరిగింది. సో అదేంటంటే సోషల్ మీడియాలో మనం స్పామ్ న్యూస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అనేది చేయకూడదు. సో పబ్లిక్ వల్లే చాలా మంది ఏదైతే న్యూస్ అబద్దమై ఉంటుందో అటువంటి బాగా షేర్ చేస్తున్నారు. సో ఇటువంటి న్యూస్ వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దయచేసి మీరు ఎవరు స్పామ్ న్యూస్ అనేవి స్ప్రెడ్ చేయకండి. అంటే మనకి సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉండిద్ది. సో అది అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని లేనిపోని అన్ని పెడుతూ ఉంటారు. సో వాటిని అన్నింటినీ మీరు నమ్మకండి. వన్స్ కనుక మీరు ఏదైనా వీడియో అనేది చూస్తే దాంట్లో నిజమేంటుందో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇటువంటి స్పామ్ న్యూస్ అనేవి స్ప్రెడ్ చేయడం వల్లే కదా మనకి వాట్సాప్ లో ఇప్పుడు మనం 5 కాంటాక్ట్స్ మించి ఒకేసారి సెండ్ అనేది చేయలేము ఏది కూడా. సో ఆ విధంగా మనకి వాళ్ళు కూడా ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు. సో అందుకని చెప్పి మనం సోషల్ మీడియా అనేది మంచికి యూజ్ చేసుకుందాము. సో మంచి న్యూస్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. సో చాలా సార్లు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మనకి కొన్ని మెసేజ్ కూడా వస్తూ ఉంటాయి. సో మీరు కనుక ఈ మెసేజ్ 15 మెంబర్స్ షేర్ చేస్తే మీ బ్యాటరీ అనేది 100% ఫుల్ అవుతుంది అని చెప్పి వస్తూ ఉంటాయి. ఆ మెసేజ్ లో 4 బ్యాటరీ సింబల్స్ ఉంటాయి. సో చిన్న లాజిక్ గా ఆలోచించండి, మనకి ఒక మెసేజ్ కనుక మీరు షేర్ చేస్తే మీ మొబైల్లో ఉండే బ్యాటరీ పవర్ అనేది ఎక్కడైనా ఇంక్రీజ్ అవుతుందా? సో ఇది అసలు అసాధ్యం.
మనకి పవర్ సప్లై అనేది లేకుండా మీ బ్యాటరీ అనేది ఇంక్రీజ్ అవ్వదు. కనీసం మనకి సోలార్ ఎనర్జీ ఉన్నా, మనకి మన దగ్గర సోలార్ బ్యాటరీస్ ఉన్నా, సోలార్ వల్ల మన బ్యాటరీ అనేది పెరుగుతుంది అలా అయినా అనుకోవచ్చు. ఒక చిన్న మెసేజ్ ని మనం 10 to 15 మెంబర్స్ కి షేర్ చేయడం ద్వారా మన బ్యాటరీ అనేది అసలు ఎప్పుడు ఇంక్రీజ్ అనేది అవ్వదు. సో ఇటువంటి చిన్న చిన్న లాజిక్స్ ని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు షేర్స్ అనేవి చేస్తున్నారు. సో ఇవి ఇక నుండి అలా చేయకుండా ఉండండి. సో ఒక న్యూస్ కనుక మీరు చూస్తే దాంట్లో నిజమేంత ఉందో అలాంటివి కొన్ని తెలుసుకున్న తర్వాత వాటిని షేర్ చేయండి. సో ఈ విధంగా మీరు సోషల్ మీడియాని కనుక యూజ్ చేసుకోగలిగితే మనకి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో మనకి మీ సోషల్ మీడియా సబ్మిట్ లో కూడా మెయిన్ గా వెయిట్ గురించే చెప్పారు. అండ్ నెక్స్ట్ నెగిటివ్ సైడ్ తక్కువగా ఉండండి. అంటే నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో మనం సమ్ టైమ్స్ నెగిటివ్ కామెంట్స్ చేయడం కానివ్వండి, మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ తో కానివ్వండి, అంటే కొన్ని పేజెస్ లో మనకి ట్రాల్స్ అనేవి వేస్తూ ఉంటారు. సో అవి మొత్తం నెగిటివ్ అని చెప్పొచ్చు. సో వాటి మీద మీరు మీ యొక్క ఇంటరాక్షన్ అనేది తక్కువగా మెయింటైన్ చేస్తూ ఉండండి. సో ప్రస్తుతానికైతే నేను ఇదే చెప్పాలనుకున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి, అండ్ మీరు ఎస్ఎండి ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.